టీడీపీ వైసీపీ మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి కరగట్టపై ఉన్న గెస్ట్ హౌస్ లింగమునేని రమేష్ దైతే చంద్రబాబు ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు పేరునాని మరోవైపు చంద్రబాబు ఇంటిపై రాజకీయం చేస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు టీడీపీ నేతలు లింగమునేని రమేష్పై కేసులుంటే ఆయన కోర్టులో తేల్చుకుంటారని దాంతో చంద్రబాబుకు ఏం సంబంధమని వారు ప్రశ్నించారు ఏంటి సంబంధం అది కడుతున్నాడా అది ప్రభుత్వానికి అప్పచెప్పేశాడు పూలింగ్లో అని చెప్పి ఎలా చెప్పాడు చంద్రబాబు నాయుడు పూలింగ్లో లేని ఆస్తికి పూలింగ్కి ఇవ్వని ఆస్తికి రోడ్డు వేస్తున్నామని అలైన్మెంట్ ఇస్తున్నట్టు ఉన్నాయి కదా జీవోలు చంద్రబాబు సంతకాలతో వచ్చినాయే కదా సీఆర్డీఏలో ఇవన్నీ కూడా చెప్పారు కదా ఏమి ఇవాళ ఇవాళ ఎట్టా బొంకుతారు సరే ఏదో నా బొంకేదేదో సిబిసిఐడి దగ్గరికి వెళ్ళి బొంకండి సిబిసిఐడి విచారణ చేస్తుంది విచారణలో తప్పులు కేవలం ఒక లింగం రమేష్ ఒక్కటిదే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అందరూ అటాచ్ చేశారు రాజకీయ కుట్రలో భాగంగా కొంతమంది పోలీసు ఉన్నత ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఒక పైచాచిక ఆనందాన్ని చూడటానికి వాళ్ళ హోదాలు కూడా మరిచి తప్పుడు జీవోలు ఇచ్చి బొరజల్లే కార్యక్రమంలో భాగంగా ఎక్కడో ఇన్నర్ రింగ్ రోడ్ దూరంలో ఉన్న కిలోమీటర్ల పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ బంగ్లాలో దాన్ని మాకేదో చేశాడని మాకేదో ఇచ్చాడని ఈ తప్పుడు కథనాలు ఈ తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు నీకు లింగమనే రమేష్ మీద ఏదన్నా కేసులుంటే ఉంటే నేను రమేష్ మీద పెట్టుకుంటారు లింగమ్మనే రమేష్ దాని తప్పు ఒప్పో అతను కోర్టులో తెలుసుకుంటాడు కానీ చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఇందులో చంద్రబాబు నాయుడు ఇంటికి నోటీసులు ఇచ్చా చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లోకి వెళ్లకుండా చూసాం చంద్రబాబు నాయుడు గారు లింగమనేని రమేష్ ని మేచి రోడ్డు వేస్తుంటే భూములు పెరుగుతాయని చంద్రబాబు నాయుడు గారికి ఆ గిఫ్ట్ ఇచ్చాడు ఇల్లు నీకు ఇచ్చాడు గిఫ్ట్ తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డికి పక్కన కట్టినటువంటి ఏ అయితే విల్లాస వాళ్ళు ఉన్నారో విల్లాసవాళ్ళు విల్లాలు కట్టేవాళ్ళు ఇచ్చారు అతనికి గిఫ్ట్ ఇంకా నువ్వు ఏదో సాధించడం కోసం నువ్వు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నావు జైలు కూడుతున్నావు నీతో పాటు అనేక మంది అధికారులు గతంలోనూ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో సహచరులు ఎమ్మెల్యేలు నీతో పాటు జైలుకెళ్లారు అదేవిధంగా ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మాజీ తెలుగుదేశం పార్టీ మంత్రుల్లో ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏ తప్పు చేయనటువంటి మేము నీ తప్పుడు కేసులకి భయపడే ప్రసక్తి లేదు ఇవాళ ప్రజలు ఒకటే కోరుతా ఉన్నారు సైకో పోవాలి సైకిల్ రావాలి అని చెప్పి ప్రజలు కోరుతా ఉన్న నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టి మరించేందుకు ఈ కొత్త డ్రామాకి తెరదీసిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి అసలే ఇన్నర్ రింగ్ రోడ్డు లేని దాని మీద సిఐడి విచారణ చేసి గత సంవత్సరాలుగా ఏం సాధించిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా